వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం క్రియేషన్స్ బై రాజదీపు. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మాడపడుచు వాళ్ళ పాప అండి, ఒక చిన్న బైట్ యాడ్ చేశాను. దాన్ని చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపించిందో, నోట్లో వేలు పెట్టుకోవద్దంటే నా మీద ఎలా పోట్లాడిందంటే అలా పోట్లాడిందండి. అందుకనే యాడ్ చేశాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇవాళ వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేస్తే లాభమా నష్టమా అనేది మీరు థంబ్నైల్ చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి రెండు అకౌంట్స్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి మా వారిది, రెండవది నాదనమాట. నా అకౌంట్లో ఏం తీసుకున్నాను, మా వారి అకౌంట్లో ఏం తీసుకున్నాను అనేది చూసేసేయండి. ఇది వచ్చేసి నా అకౌంట్లో చేశానండి. ఈ ఫస్ట్ ఐటమ్స్ అన్నీ వచ్చేసి నా అకౌంట్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి సెజ్వాన్ చట్నీ అండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే, దోశకి ఇడ్లీకి మనం మసాలా ఇడ్లీ చేసుకున్నప్పుడు ఈ సెజ్వాన్ చట్నీ వేసుకున్నా, మసాలా దోశకి కానీ సెజ్వాన్ వేసుకున్నా. నేను ఎప్పుడన్నా మీకు వేసినప్పుడు చూపిస్తాను, చూడండి. ఫ్రైడ్ రైసెస్ కానీ ఈ సెజ్వాన్ చట్నీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. నేను అందుకే సెజ్వాన్ చట్నీ ఆర్డర్ చేశాను అనమాట. మా పాప అయితే దోశలో సెజ్వాన్ చట్నీ లేని దోశ తినదనమాట. అంత టేస్టీగా ఉంటుందన్నమాట సెజ్వాన్ చట్నీ. మనం ఇలా విడిగా ఆర్డర్ చేయడం ఏంటంటే, 1 రూపీకి నెయ్యి 2 ప్యాకెట్స్ వచ్చాయి, 1 రూపీ. గోధుమ పిండి వచ్చేసి 2 ప్యాకెట్స్ 1 రూపీ. అలాగే షుగర్ వచ్చేసి 19 రూపీస్ 1 ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆట అండి, పిల్స్బెరీ చెక్కి బ్రష్ ఆట. ఇది వచ్చేసి మనకి 1 రూపీ పడింది కేజీ. ఇది వచ్చేసి షుగర్ అండి, షుగర్ వచ్చేసి కేజీ 19 రూపీస్ పడింది. ఇవి వెజ్ హక్కా నూడిల్స్ అని చెప్పేసి చింగ్స్ వాళ్ళం అనమాట. ఇప్పుడు మనం సెజ్వాన్ ఆర్డర్ చేసాం కదా, సేమ్ అదే కంపెనీది. ఇది వచ్చేసి 2 ప్యాకెట్స్ 150 రూపీస్ పడ్డాయి. ఇక్కడ వచ్చేసి సర్ఫెక్సెల్ టాప్ లోడ్ అండి, 2 లీటర్స్ పౌచ్ తీసుకొచ్చాను అనమాట. నా దగ్గర డబ్బా ఉంది, నేను దాంట్లో పోసేసుకుంటాను అనమాట ఈ పౌచ్, 2 లీటర్స్ పౌచ్. ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం తెప్పించానండి. టైట్ బార్స్ ఎలా ఉన్నాయో ఏంటనేది నాకైతే అస్సలు అర్థం కాలేదు. నేను వాడాను, నాకైతే నచ్చలేదు. ఫస్ట్ టైం కదా, చూద్దామని చెప్పేసి తెప్పించాను అనమాట 10 బార్స్. ఇవైతే అస్సలు బాగాలేవు, నాకైతే నచ్చలేదండి. ఇది వచ్చేసి ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ అనమాట. చాలా మంచిదని చెప్పారండి చాలామంది నాకు. ఎందుకంటే మనం రైస్ ఫుల్ మనం పాలిష్తో తింటున్నాం కదా, ఇలా రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే చాలా మంచిదని చెప్పారనమాట, అందుకని తెప్పించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా వారి అకౌంట్లో ఆర్డర్ చేసినవి అనమాట, గ్రాసరీస్ తీసుకొచ్చేస్తున్నారు చూడండి. ఇవి వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ డివైడ్ చేసి బుక్ చేశానండి. ఎందుకంటే మనకి కొంచెం సేవింగ్స్ అనేవి కొంచెం పర్వాలేదు అనిపించింది దీంట్లో ఆర్డర్ చేయడం వల్ల. మీకు లాస్ట్లో నేను బిల్స్ కూడా యాడ్ చేశాను చూడండి, నేను ఏమేమి తీసుకున్నాను, నాకు ఎంత అమౌంట్ సేవ్ అయింది అనేది మీకు తెలుస్తుంది. అలాగే మనకి 1200 దాటితే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవండి, 1500 దాటితే మళ్ళీ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. అలాగే 2000 దాటితే ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. ఆ డిస్కౌంట్స్ కూడా ఉంటాయండి, ఇవి ఆఫర్స్ కాకుండానే మళ్ళీ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. మా వారి అకౌంట్లో వచ్చేసి నేను ఏమేమి ఆర్డర్ చేశానంటే, రోస్టెడ్ సేమియా, ఇవి వెమిసెల్ రోస్టెడ్ సేమియా, బ్యాంబినో వాళ్ళం అనమాట. చాలా మంచి టేస్ట్ ఉంటాయండి. నేను పాయసం కూడా ఈ రోస్టెడ్ సేమియాతోటే చేస్తానమాట. ఇది వచ్చేసి సోజీ అండి, రవ్వ, మనకి ఉప్మా రవ్వ అనమాట ఇది. ఇది వచ్చేసి చెక్కి ఫ్రెష్ ఆట అండి. నేను చెప్పాను కదా నా అకౌంట్లో 1 రూపీకి 1 ప్యాకెట్ వచ్చింది, ఇది మా వారి అకౌంట్లో బుక్ చేశాను కదా, అక్కడ కూడా 1 రూపీకే వచ్చిందనమాట. ఇది కేజీ వచ్చేసి. ఇవి వచ్చేసి పెసలు అండి, పెసలు తెప్పించాను 1 కేజీ. కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి గ్రాసరీస్ అయితే, పర్వాలేదు అనిపించింది. నాకైతే అండి, నేను సేవ్ చేశాననే అనుకుంటున్నాను. మిమ్మల్ని అయితే బలవంతం అయితే చేయట్లేదు, మీరు కొనుక్కోండి అని, ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో వీటి వల్ల అని చెప్పేసి పెట్టాను అనమాట. ఇది ఆల్మండ్స్ అండి యాపిల్. ఇది వచ్చేసి 1 రూపీ పడింది మనకి. కాస్ట్ వచ్చేసి 145 ఉంది దీని కాస్ట్ వచ్చేసి. చూసారా, మనకి 1 రూపీ పడింది అనమాట ఇది. ఇక్కడ ఘీ అండి, సారీ నా దాంట్లో నేను మిస్ అయ్యాను, నాకు కూడా ఘీ ప్యాకెట్ ఒకటి వచ్చిందండి. నా అకౌంట్లో కూడా 1 రూపీ పడింది, 75 రూపీస్ ఘీ ప్యాకెట్ నా అకౌంట్లో కూడా ఒకటి వచ్చిందనమాట. ఇది కూడా 1 రూపీ పడింది, అంటే 2 ఘీ అనమాట 1 రూపీకి.
ఇవచ్చేసి మ్యాగీ నూడిల్స్ అండి. నేను నా అకౌంట్లో బుక్ చేసిన దాంట్లో అయితే నేను మసాలా ఉన్నాయి అనుకొని బుక్ చేశాను అనమాట. దాంట్లో మసాలా లేవు, న్యాచురల్గా చేసుకోవాలన్నమాట జనరల్గా, అందుకని చెప్పేసి ఇంట్లో మసాలా ఉంది కదా అని మ్యాగీ బుక్ చేశాను అనమాట. మళ్ళీ 12 ఫ్యామిలీ ప్యాక్. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్ అండి. రూమ్ ఫ్రెషనర్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే వాష్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టూత్పేస్ట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి బేసన్ లడ్డు అండి. ఇది కూడా 1 రూపీయే పడింది మనకి, సారీ 19 రూపీస్ పడిందండి. ఇది రెగ్జోనా ఓడర్ ఫ్రీ అనమాట. చాలా నీట్గా ఉందండి, స్వెట్ని చాలా కంట్రోల్ చేస్తుంది, చాలా బాగుందన్నమాట ఈ రోలను, అందుకే నేను తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి లేయర్ షాట్ అండి. ఈ స్ప్రే చాలా మంచి, అసలు ఆ స్మెల్ అయితే ఎంత డీసెంట్గా ఉందంటే అంత డీసెంట్గా ఉంది, చాలా బాగుందన్నమాట ఇది. ఇది వచ్చేసి నైల్ షాంపూ అండి. నేను ఎప్పుడు ఇదే వాడతానమాట, బ్లాక్. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా నేను బిల్స్ యాడ్ చేస్తానని చెప్పేసి, మా వారి దాంట్లో టోటల్ అయితే అమౌంట్ ఎంత అయింది టోటల్, ఇవన్నీ ప్రోడక్ట్స్కి వచ్చేసి 1781 రూపీస్ అయిందండి. దాంట్లో మనం సేవ్ చేసింది 457 రూపీస్. నేను పే చేసిన అమౌంట్ 1384 రూపీస్ అనమాట ఇన్ని ఐటమ్స్కి. ఇది వచ్చేసి నా అకౌంట్లో అండి, టోటల్గా 1806 రూపీస్ పడింది. నేను సేవ్ చేసిన అమౌంట్ అయితే 397 రూపీస్. బిల్ అమౌంట్ వచ్చేసి 1324 రూపీస్ అనమాట. ఒరిజినల్ బిల్స్ అయితే ప్రింటింగ్ సరిగా కనిపించదని నేను ఇలాగ రాసి మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసమని నేను ఇలా రాసి యాడ్ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేస్తానండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నేను చేసేవి ఎలా ఉంది అనేది నాకు కూడా తెలుస్తుంది. అందుకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్.